బుల్లితెరపై సందడి చేయడానికి బిగ్ బాస్ సిక్స్ రెడీ అయింది కింగ్ నాగార్జున దీన్ని నిన్న ఘనంగా లాంచ్ చేశారు ఏకంగా ఇరవై ఒకటి మందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు ఈసారి ఫేడ్ అవుట్ అయిపోయిన నటులను కమెడియన్స్ ను ఎంచుకున్నారు ముఖ్యంగా జబర్దస్త్ నుంచి చంటి ఫైమాలు అడుగుపెట్టడంతో కామెడీ డోస్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు సింగర్ రేవంత్ నటుడు బాలాదిత్య సహా కొందరు తెలిసిన ముఖాలు ఉన్నాయి ప్రతి సీజన్లో ప్రముఖుల కోసం ట్రై చేస్తూ వారు అడిగినంత పారితోషకం ఇచ్చే షో నిర్వాహకులు ఈసారి మాత్రం కాస్త తగ్గించారని పెద్దగా పారితోషికం తీసుకుని వారిని ఎంపిక చేసినట్టు సమాచారం అందుకే పెద్ద నటులు యంగ్ హీరోలు ఇందులోకి రాలేదని అంటున్నారు ఇద్దరు ముగ్గురు తప్పితే పెద్దగా మంచి సెలబ్రిటీలు రాలేదన్న టాక్ నడుస్తోంది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇరవై ఒకటి మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే ఈసారి వారానికి ఒక లక్ష ఇచ్చే విధంగా అగ్రిమెంట్ రాసుకున్నారని సమాచారం అందరిలోకి జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చినట్టు తెలిసిందే చలాకీ చంటికి వారానికి మూడు లక్షల వరకు ఇస్తున్నారని సింగర్ రేవంత్తో తో పాటు మరో ఐదుగురికి మాత్రమే వారానికి ఒక లక్ష ఇవ్వనున్నట్టు తెలిసిందే ఇక మిగతా అందరికీ రోజుకు పదివేలు చొప్పున మాట్లాడుకున్నట్టు తెలిసింది సీరియల్ నటులు ఫేడ్అట్ నటులకు రోజుకు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇక సామాన్య కేటగిరీలో తీసుకున్న వారికి బల్క్ గా చివరి వరకు ఉంటే ఐదు లక్షలు ఇచ్చేందుకు మాట్లాడుకున్నట్టు సమాచారం ఎవరైతే బిగ్ బాస్ లో సందడి చేసి షో రేటింగ్ కు కారణం అవుతారో వారి పేమెంట్స్ పెంచుతారని దీనిపై ముందే కంటెస్టెంట్లకు చెప్పినట్టు సమాచారం జబర్దస్త్ కమెడియన్ ఫైమాకు కూడా వేయిస్తున్నారని ఆమె పెర్ఫార్మెన్స్ ఆధారంగా పెంచుతామని చెప్పినట్టు తెలిసింది